అనకాపల్లి జిల్లా పైగ్రోపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఇచ్చే విధానాన్ని దొంగలు దోచుకున్నారు. బ్యాంకు నుండి విత్డ్రా చేసి నగదు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో దోపిడీ జరిగింది. టార్గెట్ చేసి మరీ దోపిడీదారులకి పాల్పడి పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లారు. ఇటీవల కోటనందూరు పైకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మాకవరపాలెంలో 16 లక్షల పెన్షన్ నగదు దొండగులు తీసుకువెళ్లారు. ప్రతి నెల 31 పెన్షన్ నగదు డబ్బులు బ్యాంకును విత్డ్రా చేసి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో దోపిడీ చేస్తున్నారు. నకపల్లి నుండి రాజయ్యపేట పెన్షన్ నగదు స్కూటీపై తీసుకువెళ్తున్న వెల్ఫేర్ ఎస్టేట్ డిస్ట్రిక్ట్ ఎస్టేట్లు పెట్రోల్ రోడ్డు వద్దకు రాగానే కంట్లో కారం కొట్టి స్కూటీ డిక్కీలో ఉన్న 13 లక్షల రూపాయలను ఇద్దరు దుండగులు అపహరించారు. వెంటనే వెల్ఫేర్ ఎస్టేట్ డిజిటల్ ఎస్టేట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.